ఈ బాపట్ల నియోజకవర్గం కర్లపాలెంలో ఎమ్మెల్యేగా ఎవరిని కావాలనుకుంటున్నారు? నరేంద్ర వర్మరాజు గారు కావాలనుకుంటున్నాం. ఎందుకంటే మాకు వైఎస్ఆర్ పార్టీ తరఫున మాకైతే ఏమి అగ్రి గోల్డ్ అన్నారు, 10,000 కట్టాము. వెళ్ళి అడిగితే దానికి సమాధానం లేదు. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, గేదెలో కాలిపోతే గెడ్డం 10 ఎకరాలు కాలిపోయింది. వెళ్ళి ఊళ్ళో గ్రామ పెద్దలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. ఎండిఓ ఆఫీసులోకి వెళ్తే ఎవరేం సహాయం కూడా చేయలేదు. వెళ్ళి బాపట్ల వెళ్ళి అడిగితే అసలు ఎవరు సమాధానం, ఎవరిని ఏం అడగాలో కూడా తెలియట్లేదు ప్రభుత్వంలో. ఇప్పుడు ఏదన్నా టీడీపీ అయ్యాంలో ఏదన్నా ఒక పథకం రాలేదనుకో, పలానా ఆఫీస్కి వెళ్తే ఇది జరిగిద్ది, పలానా చోటుకి వెళ్తే మనకి ఇది తెలిసిద్ది అనే విషయం తెలిసిద్ది. అదే ఈ పథకంలో అయితే వైఎస్ఆర్లో ఎవరిని ఏం అడగాలో కూడా ఎవరు తెలియట్లేదు, ఎవరు చెప్పట్లేదు కూడా. అది అసలు అవుతుందో లేదో తెలియదు. ఏదన్నా ఒక పథకం వదిలితే అది సగం వస్తుంది సగం రావట్లేదు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు పూర్తిగా. అందుకని నేనైతే అదే అనుకుంటున్నానమ్మా, చెవులు అయితే ఎండిపోతున్నాయి, వాటర్ రావట్లేదు, అడుగుతున్నాము. అసలు వస్తాయో రావో కూడా ఏ గారు గారు తెలియ చెప్పట్లేదు. మరి ఎవరిని అడగాలి? ఎన్నాళ్ళు అయితే ఏదన్నా సమస్య వస్తే పంచాయతీ ప్రెసిడెంట్లు అడుగుతాం, ప్రెసిడెంట్లు లేరు. లేదు మండలంలో ఎవరన్నా అడగటానికి వాళ్ళు అధికారంలో ఎవరు లేరు. అసలు ఎవరికి ఏం జరుగుతుందో, ఎవరు మెయింటింగో ఏంటో కూడా తెలియట్లేదు. మరి ఎమ్మెల్యేగా నరేంద్ర వర్మ గారు వస్తే మరి ఇవన్నీ జరుగుతాయి? టీడీపీ అయ్యాంలో జరిగిద్దని కోరుకుంటున్నామమ్మా. మాకైతే మరి ఎమ్మెల్యేగా నరేంద్ర వర్మని గెలుస్తారంటారు ఇక్కడ పోటీ చేస్తే? ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాల నుంచి ఒక క్యాన్ మంచినీళ్ళు సపోజ్ అనుకోమ్మా వాటర్ ప్లాంట్లోకి వెళ్తే 10 రూపాయలు తీసుకొని వాటర్ ఇస్తున్నారు. మనకి ఇంటికి 5 రూపాయలకి ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నేనంటే తెచ్చుకుంటాను మా ఇంట్లో నా బండి వేసుకెళ్ళో సైకిల్ మీద నడుచుకొని మోసుకొని. అదే మొగదిక్కులేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళకైతే కనీసం ఆటో ఎక్కి దిగాలంటే 10 రూపాయలు మినిమం. వస్తానికి 10, వెళ్ళటానికి 10, 20 రూపాయలు, ఇక్కడ 10, 30 రూపాయలు పెడితే కానీ క్యాన్ వాటర్ రాదు. అలాంటిది నెలకు కనీసం ఒక భార్య పిల్లలే ఉన్నారనుకో 15 కడవలన్నా వాడుకుంటాం. మనకు తెలియకుండానే ఆయన ఎంతో కొంత మనకి అమౌంట్ ఇస్తున్నట్టుగా మనకు తెలియకుండానే మన జేబులో డబ్బులు ఆదా అవుతున్నాయి. మెయిన్ పాయింట్ అది. ఏదన్నా పొరుగురు బాపట్ల మనం కర్లపాల్లో జరగని పని ఏదన్నా బాపట్ల వెళ్తే అన్నా క్యాంటీన్ ద్వారా ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం మధ్యాహ్నం ప్రశాంతంగా తిని చక్కగా బయటకు వచ్చేస్తున్నాం. వాటర్లోకి వెళ్ళే పనిగా లేదు. మధ్యతరగతి వాళ్ళ సంగతి చెప్తున్నాను, అది కొంత ప్రెస్ అవుతుంది. ఇంకో విధంగా కొన్నాళ్ళకి పుస్తకాలు కొన్ని పంపాడు ఒకప్పుడు, ఇప్పుడైతే ఆయన లేదులే మేడం. పిల్లలు చదువుకోవడానికి బుక్స్ కావాలన్నా ఏదైనా హెల్ప్ అడిగితే కాదనకుండా చేసి పెడుతున్నాడు ఆయన. అనేక విధాలుగా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ఎవరికన్నా ఇబ్బందులు ఉంటే జరగని వాళ్ళు ఉంటే నేనున్నాను రండి తీసుకోండి మా సలహాలు మేము ఇస్తాము ముందుకు రండి అని అడుగుతున్నాడు ఆయన. చక్కగా ఏదన్నా ఇబ్బంది కలిగితే మాకు 45,000 సహాయం చేశాడు మేడం. గేదెలు 2 లక్షల రూపాయలు గేదెలు, 1,25,000 రూపాయలు గెడ్డం కాలిపోయి సావిడి కాలిపోతే ఎవరు ఏం చేయని హయాంలో కూడా నేనున్నాను అని వచ్చి 45,000 రూపాయలు ఆయన తరపున 25,000 ఇచ్చాడు. ఆయన వెనకమాలోళ్ళు 20,000 ఇచ్చారు. ఎవరైనా కానీ అది ఎవరనేది నాకు తెలియదు. 25,000 అయితే ఆయనే ఇచ్చాడు క్యాష్ మాకు. ఇంకో 20,000 ఆయన ద్వారా ఎవరో ఇచ్చారు వెనకమాల ఆయన తరపున, ఆయన తరపునే వచ్చినాయి. అది మేడం నరేంద్ర వర్మరాజు గారు కావాలని కోరుకుంటున్నాను మేడం.